50,000 లక్ష మెజార్టీతో శ్రీలింగంపల్లిలో బీజేపీ జెండా ఎగరవేస్తామని డబ్లిన్ జన్ సర్కార్ ఏర్పడుతుందని స్టేట్ సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శ్రీలింగంపల్లి బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో పలు కాలనీల్లో స్థానిక బీజేపీ నేతలతో కలిసి రవికుమార్ యాదవ్ పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9.5 సంవత్సరాల కాలంలో 9,000 కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరికిపొడి గాంధీ అంటూ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. అఫీషియల్గా డిక్లేర్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులకు రాష్ట్ర నాయకులకు మరి కేంద్ర నాయకులకు అందరికీ కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో సీనియర్ నాయకులు రవీంద్రరావు గారికి, వెంకటసామరెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి, యాదవ్ రెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి అందరికీ, లక్ష్మారెడ్డి గారికి అందరికీ కూడా అందరూ సమక్షంలో పాదయాత్ర ఇవాళ స్టార్ట్ చేసినాం. ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. 9.5 సంవత్సరాలు అయినా కానీ ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పదే పదే చెప్తున్న టీఆర్ఎస్ పార్టీ టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇయ్యాలంటే వరకు ఏం చేయలేదు. 9.5 సంవత్సరాల ఏమి 9,000 కోట్లతో డెవలప్ చేసినటువంటి డెవలప్ చేసిన అని చెప్పి చెప్పుకుంటాడు. డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఏమి జరగలేదు. మీ అందరికి తెలుసు పెద్ద ఇవాళ 274 ఎకరాలు ఉన్నటువంటి శంషిగూడ సర్వే నంబర్ 57లా మరి ఆ మిగిలింది 92 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. 294 ఎకరాలు ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్ మిగిలింది 92 ఎకరాలు. ఆ మిగిలిన ల్యాండ్లో మరి ఇలా ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా పోయినాయి? మరి ఎమ్మెల్యే అరకెప్పుడి గాంధీ అడ్డుకున్నాడా? అడ్డుకోలే. మరి కోట్ల కేసేసిడా? వేయలే. మరి దాంట్లో భాగస్వామి అయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కానీ మరి ఎమ్మెల్యే అడకెప్పుడి గాంధీ కానీ ఇవాళ ల్యాండ్ కబ్జాలో నంబర్ 1, మరి ప్రజలని ఇబ్బంది పెట్టడంలో నంబర్ 1. ఈ రకంగా 9.5 సంవత్సరాలలో ఏమి తీసుకురావాలి? ఈ ప్రాంతానికి ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక స్కూలు లేదు, మరి శ్మశాన వాటిక లేదు, ఒక గ్రౌండ్ లేదు. ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి 7 లక్షల మరి కాన్స్టిట్యున్సీలో 7 లక్షల ఓటర్లలో కొట్లాడి ఒక హాస్పిటల్ కూడా తీసుకురావాలి, ప్రభుత్వ హాస్పిటల్ కూడా తీసుకురావాలి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తారు, రాష్ట్ర నాయకత్వం పదే పదే చెప్తారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని. మీరు ఏం తీసుకొచ్చారు 9,000 కోట్లతోటి? మీరు ఏం తీసుకొచ్చారు అని చెప్పి వీళ్ళు కేవలం ప్రచారం చేసుకునేది. ఆడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి చూపిస్తారు, ఆడ హైటెక్ సిటీ ఒక దగ్గర రాయజా మైన్స్ పేజ్ దగ్గర ఫ్లైఓవర్లు హ్యాంగింగ్, దాని తప్ప డెవలప్మెంట్ శ్రీలింగంపల్లి ప్రాంతంలో ఈ పేద ప్రజల కోసం ఏమి చేయలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రేపు తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఈడ ఎగరేస్తున్నాం. 50,000 లక్షల తప్పకుండా ఈడ ఈ రేపు డబుల్ ఇంజన్ సర్కార్. మీ అందరికి తెలుసు నరేంద్ర మోడీ గారు మొన్న బీసీ మీటింగ్ పెట్టిండు, ఎల్బీ స్టేడియంలో బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసిండు. మళ్ళా పెరేడ్ గ్రౌండ్స్లో ఎంఆర్పిఎస్ గారి మందకృష్ణ మాదేవ్ గారి వర్గీకరణ గురించి కోర్టులో ఉంది, తప్పకుండా మేము చేస్తామని చెప్పిండు. ఇవాళ పెద్ద సంఖ్యలో మరి ఆ వర్గానికి చెందిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఇలా చాలా సంతోషమైన విషయం. మరి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎంబడి ఉంటారు. రేపు బీసీ ముఖ్యమంత్రి డిక్లరేషన్, బీసీలు అందరూ కూడా ఉన్నారు. రేపు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్పి నేను తెలియ